నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే స్వామివారికి చేసే తమ్ములపాకుల పూజ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి ఇంకా ఎన్ని వతులతో దీపారాధన చేయాలి అసలు ఈ పూజ అనేది ఆడవారు చేయాలా మగవారు చేయాలా అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది హనుమంతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు ఎర్రని కన్నుల కలిగిన వానరుడు అమిత విక్రముడు విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించినవాడు సంజీవన పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు దశకంఠుడైన రావణిని గర్వం అణిచినవాడు ఇంతటి పరక్రమ ధీరుడైన హనుమంతుడు లేకపోతే రామాయణం సంపూర్ణం కాదు అంజనాదేవి కాసరిల పుత్రుడే ఆంజనేయుడు ఈయన్ని హనుమంతుడు ఆంజనేయుడు వజరంగబలి కాసరీనందన అంజనీసుతుడు మారుతి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా మనం వైశాఖ మాసంలో వచ్చే బోహుళ దశమి నాడు స్వామివారిని ఆరాధిస్తామండి హనుమాన్ జయంతి అంటే స్వామివారి పుట్టినరోజు ఈ సంవత్సరం మే ఇరవై ఐదో తేదీన బుధవారం నాడు హనుమాన్ జయంతి వస్తుందండి అయితే ఈ రోజున స్వామివారికి ఏ సమయంలో పూజ చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ రోజు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే నిద్ర లేచి స్నా తలాంటి స్నానం వచ్చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి అలాగే పూజకి కావాల్సిన సామాన్లు అన్ని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి ఇంకా మనం ఈ పూజని పూజా రూమ్ లో చేసుకోవచ్చు లేదంటే హాల్లోనైనా సరే మనం చేసుకోవచ్చు అండి మనం పూజ చేసే చోట పసుపు రాసి ముగ్గులవి వేసుకోవాలండి అలాగే ఒక పీట కూడా తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి ముగ్గులవి వేసుకొని ఇలా పీటన్నైతే మనం సిద్ధం చేసుకోవాలి ఈ పీట పైన ఏదైనా మీ దగ్గర కొత్తది ఆరెంజ్ కలర్లో ఉన్న ఏదైనా క్లాత్ ఉంటే వేసుకోండి తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి తీసుకున్నాను స్వామివారికి నేను ఇక్కడ తమలపాకులతో మాలని సమర్పిస్తున్నానండి ఎందుకంటే స్వామివారికి మాల మాలంటే చాలా ప్రీతి ఎందుకంటే అశోకవనంలో ఉన్న సీతమ్మ జాడను తెలుసుకున్న ఆంజనేయుడు రాముల వారికి సందేశము చెప్పినప్పుడు అమ్మవారికి పువ్వులు ఎక్కడ దొరకక దగ్గరలో తమలపాకులు ఉంటే తమలపాకుల మాల వేశారట అందుకనే అప్పటి నుంచి ఆంజనేయ వారికి తమలపాకుల మాలంటే చాలా ప్రీతి నేను ఇక్కడ స్వామివారికి గారెలమాలను కూడా సమర్పిస్తున్నానండి ఈ గారెలమాలను కూడా స్వామివారికి చాలా ప్రీతి స్వామివారికి గారెలమాలను సమర్పించడం వలన శని దోషాలు ఏవైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి అయితే వీటితో పాటు స్వామివారికి అప్పాలు మాలను కూడా సమర్పిస్తారండి ఈ మాలలన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు ముందుగానే చూడవచ్చు తర్వాత స్వామివారికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలండి ఇక్కడ కుంకుమ అంటే ఆరెంజ్ కలర్లో ఉన్న సింధూరాన్ని తీసుకోవాలండి ఎందుకంటే ఈ సింధూరం అంటే స్వామివారికి చాలా ప్రీతి అందుకని ఈ సింధూరంతో స్వామివారిని పూజించాలి అలాగే స్వామివారి గుండెలపైన కూడా మనం సింధూరంతో బొట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆంజనేయ స్వామి గుండెల్లోనే తనకిష్టమైన శ్రీరాముల వారిని ఉంచుకుంటారు కాబట్టి అందుకనే మనం సింధూరంతో బొట్లు పెట్టుకోవాలి ఇంకా తర్వాత మనం ఏ పూజ చేయాలనుకున్నా సరే ముందుగా పూజించవలసింది వినాయకుడిని దానికోసం నేను ఇక్కడ వినాయక విగ్రహం ఒకటి తీసుకున్నానండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన సీతారాముల వారి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి ఇంక తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెడుతున్నాను ఈ విగ్రహాలన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి లేవు మా దగ్గర ఈ విగ్రహాలు ఏమీ లేవు అనుకుంటే ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఆ పూజా విధానాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా చూడండి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించండి ఇంకా తర్వాత నేను ఇక్కడ దీపపు కుందులు సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా దీపాలను వెలిగించుకోవాలి ఈ దీపారాధన చేసేటప్పుడు ఏకహర్తతో కానీ లేదా అగరబత్తితో కానీ మాత్రమే చేయాలండి ముందుగా స్తోత్రాలు అవి చదువుకొని స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతులు పువ్వులతో స్వామివారిని పూజించాలి ఆ తర్వాత అగరబత్తి అగరబత్తి ధూపం వేయాలండి ఇంకా తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత స్వామివారికి హారతినిచ్చి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని స్వామివారిని వేడుకోవాలి ఇలా వినాయకుడిని పూజించిన తర్వాత మాత్రమే మనం హనుమంతుడిని పూజించాలి ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన సీతారాముల వారిని పూజించాలి తనకన్నా రాముల వారిని పూజిస్తేనే ఆంజనేయ స్వామి వారు ఎంతో సంతోషిస్తారండి శ్రీరామనామ జపం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడే ఆంజనేయ స్వామి వారు ఉంటారని అంటారు అందుకనే సీతారాముల వారిని పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవాలి ఇంకా స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలన్నీ కూడా చదువుకుంటూ పసుపు కుంకుమతో స్వామివారిని అర్చించాలి లేదంటే జై శ్రీరామ్ అనే నా నూట ఎనిమిది సార్లు పలికినా సరే ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తారు స్వామివారికి అగరబత్తితో దూపం వేయాలండి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని నేను నైవేద్యంగా నివేదిస్తున్నాను ఇంకా సీతారాముల వారికి సాంబ్రాణి దూపం వేసి నమస్కారం చేసుకోవాలి ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి పూజని ప్రారంభించాలి ముందుగా అయితే ఆంజనేయ వారికి అభిషేకం చేయాలండి పంచామృతాలతో స్వామివారిని అభిషేకించాలి ఇంకా కొన్ని ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయాలి అయితే స్వామివారి అభిషేకం ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇక్కడైతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళా స్వామివారిని శుభ్రపరచుకొని పూజకి సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు స్వామివారికి పువ్వులతో అందంగా అలంకరించాలి స్వామివారికి ఎర్రని అంటే చాలా ఇష్టం అందుకనే ఎర్రని పువ్వులతో అలంకరించాలి ఇంకా స్వామివారికి దీపారాధన చేయాలండి ఈ దీపారాధన అయితే స్వామివారికి ఐదు వత్తులతో దీపారాధన అంటే చాలా ఇష్టం అందుకనే నేను ఇక్కడ ఈ దీపపు కుందుని సిద్ధం చేసుకున్నానండి దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఓం హనుమతే నమ లేదంటే ఓం రామదోతాయ నమ అని చదువుకుంటూ ఈ దీపాలను వెలిగించాలి ఇంకా తర్వాత స్వామివారి నామాలు ఉంటాయండి అంటే హనుమంతుని నామాలు పన్నెండు నామాలు ఉంటాయండి ఈ పన్నెండు నామాలని మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ లేదంటే భయం వేసినప్పుడు కానీ ఈ పన్నెండు నామాలను చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు పూజలో కూడా స్వామివారి నామాలు చదువుకోవాలి అయితే ఆ పన్నెండు నామాలు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తానండి అది మీరు స్క్రీన్ షూట్ తీసుకొని మీరు పూజలో చదువుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ పూజలో నిమ్మకాయలు కూడా పెట్టుకుంటున్నానండి స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి నిమ్మకాయల్ని మనం వాహనాలకి కానీ లేదంటే ఇంటి ద్వారమందానికి కానీ లేదంటే మనం పడుకునే దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఎలాంటి చెడు ఆలోచనలు అవి రాకుండా ఉంటాయి తర్వాత హనుమంతుడిని సింధూరంతో అర్చిస్తే ఆయనకి చాలా ఇష్టం అందుకనే సింధూరంతో స్వామివారిని పూజించాలి ఈ సింధూరాన్ని స్వామివారి పైనే నేరుగా వేస్తూ ఈ పూజ అనేది చేసుకోవచ్చండి లేదంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయినా సరే ఈ సింధూరాన్ని వేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు అయితే హనుమంతుడిని సింధూరంతో అర్చించేటప్పుడు అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ స్వామివారిని పూజించాలి ఆంజనేయ స్వామికి చేసే పూజ ఈ హనుమాన్ జయంతి రోజునే కాకుండా ఈ విధంగానే మంగళవారం శనివారం కూడా చేస్తే చాలా మంచిది ఆ ఆంజనేయ వారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఈ విధంగా సింధూరంతో స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారికి చాలా ఇష్టం అందుకనే తప్పకుండా స్వామివారిని సింధూరంతో పూజించండి ఇలా పూజ చేసినటువంటి సింధూరాన్ని మనం పెట్టుకోవడం వలన మనకి ఎలాంటి భయాలు అలాగే శత్రు బాధలు ఇంకా చెడు ఆలోచనలు అవి రాకుండా ఉంటాయి చిన్నపిల్లలకి పెట్టడం చాలా మంచిది ఇంకా చెప్పాలంటే ఈ పూజని చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల చేత ఓం చిరంజీవిని నమః అనే మంత్రాన్ని చదివించుకుంటూ ఈ పూజ అనేది చేయించండి అలాగే స్వామివారికి తమలపాకులతో చేసినటువంటి పూజ అయితే చాలా ఇష్టం అందుకని నేను ఇక్కడ తమలపాకులని స్వామివారికి సమర్పిస్తున్నానండి అయితే ఈ తమలపాకులు ఎనిమిది కానీ లేదా నూట ఒకటి కానీ లేదంటే యాభై ఒకటి కానీ ఇలా మీకు ఎన్ని వేలైతే అన్ని ఆకులు తీసుకొని స్వామివారికి సమర్పించండి స్వామివారికి సమర్పించేటప్పుడు ఒక్కొక్క కాకు కాకుండా రెండు రెండేస ఆకులు తీసుకొని స్వామివారి దగ్గర సమర్పించాలి ఇవి సమర్పించేటప్పుడు స్వామివారి సహస్రనామాలన్నీ చదువుకుంటూ స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఇలా స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వలన సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇంకా నాగదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి నేను ఇక్కడ స్వామివారికి యాభై ఒక్క ఆకులతో స్వామివారిని పూజిస్తున్నాను ఇంకా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రీరామ నామాన్ని కూడా మనం ఆకుపైన సింధూరంతో రాసి ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున హనుమాన్ చాలిస చదువుకుంటే చాలా మంచిదండి మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చదవండి ఇంకా సుందరాకాండ పారాయణం చేయడం ఇంకా రామాయణం చదవడం ఇంకా హనుమాన్ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది ఇవన్నీ చదువుకుంటూ ఎర్రని పువ్వులతో అలాగే ఎర్రని అక్షింతలతో స్వామివారిని పూజించాలి ఇలా స్వామివారిని పూజించడం వలన ఆయుష్ ఆరోగ్యంతో పాటు మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఇంకా తర్వాత స్వామివారికి అగరబత్తులతో దూపం వేసి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి అలాగే స్వామివారికి సాంబ్రాణి దూపం వేయాలండి సాంబ్రాణి ఉంటే వెయ్యండి లేదంటే ఇలాంటి సాంబ్రాణి కడ్డీలతో అయినా సరే మనం ఈ దూపం అనేది వేసుకోవచ్చు అయితే ఈ దూపం స్వామివారికి కాకుండా మన ఇంట్లో నలుమూలలా కూడా ఈ రోజున ఈ దూపం అనేది వేయాలి అంటే మన ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇంకా హనుమంతుడికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటంటే అరటిపళ్ళు అలాగే మామిడి పళ్ళు అండి తప్పనిసరిగా అరటిపళ్ళుని స్వామివారికి నివేదించాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన చిట్టి కూడా నేను సమర్పిస్తున్నానండి ఇంకా స్వామివారికి ఇష్టమైన అప్పాలను కూడా నేను నివేదిస్తున్నాను వీటితో పాటు మీరు ఇంకా ఏవైనా నైవేద్యాలు సమర్పించాలనుకుంటే అవి కూడా సమర్పించవచ్చు కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఇంకా వీటితో పాటు తప్పనిసరిగా నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే కొబ్బరికాయ అండి ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి కొబ్బరికాయను సమర్పించాలి ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి మీకు హారతి పాటలు వస్తే పాడండి లేదంటే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి హారతినివ్వండి నేనైతే నాకు వచ్చిన ఒక పాట నీకు నేను పాడుతున్నాను జయ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ వానర వీర జయ హనుమాన్ వాయకుమార జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ ఇది హారత పాట కాదండి స్వామి పాట ఒకటి వస్తే పాడాను ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి చివరగా కొన్ని అక్షింతులు పువ్వులు తీసుకొని జై బజరంగ బలి జై వాయుపుత్ర అని అనుకుంటూ స్వామివారి పాదాల దగ్గర వెయ్యాలి ఇంకా తర్వాత స్వామివారికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం అండి అందుకనే తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణలు చేయాలండి ఐదు లేదా పదకొండు ఇలా ప్రదక్షిణలు చేయాలి ఇంకా స్వామివారికి నమస్కారం చేసి స్వామివారిని వేడుకోవాలి మీకున్న సమస్యలు కష్టాలు కోరికలు అన్నీ చెప్పుకొని స్వామివారికి ఈ విధంగా పూజ చేసినట్లయితే అంత మంచిగా జరుగుతుందండి అలాగే మహారోగాలన్నీ కూడా తొలగిపోయి చిరంజీవులు అవుతారు ఇంకా బోతప్రాత పిశాచాల నుంచి కూడా మనం బయటపడవచ్చండి ఇంకా శని ప్రభావం ఉంటే దాని నుండి కూడా మనకి విముక్తి కలుగుతుంది ఇంకా చిన్నపిల్లల చేత స్వామివారి స్తోత్రాలు అంటే అంజనానందన వీరం జానకి శోకనాశనం కపి సమక్ష హంతారం వందే లంకా భయంకరం లేదంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రకీర్తి ప్రదాయం బజే వాయుపుత్రం బజే వాలగాత్రం భజేహం 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 అని ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లల చేత రోజు చదివించడం వలన వారికి ధైర్యం వస్తుందండి అలాగే మంచి బుద్ధి కూడా కలుగుతుంది ఈ విధంగా హనుమాన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారికి పూజ చేయాలండి ఇంకా ఈ పూజ మగవారు చేయాలా ఆడవారు చేయాలా అంటే ఈ పూజ ఎవరైనా సరే చేయచ్చండి మగవారే చేయాలని ఏమీ లేదు ఆడవారైనా సరే ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు ఈ విధంగా ఇంట్లో మేము స్వామివారిని పూజించలేము అని అనుకుంటే గుడికి వెళ్ళైనా సరే స్వామివారికి పూజ అనేది చేయవచ్చండి హనుమాన్ జయంతి రోజు ఉదయం వేళల్లో ఈ అంతటిని చేయాలండి ఇంకా సాయంత్రం వేళల్లో కూడా మళ్ళా దీపారాధన చేసి స్వామివారిని పూజించాలి అయితే ఈ అంతటిని కూడా మరుసటి రోజు ఉదయాన్నే ఈ అంతటిని కూడా తీసేయచ్చు అయితే మనం పూజలో వాడినటువంటివన్నీ కూడా ఏం చేయాలంటే మనం స్వామివారికి అభిషేకం చేసినటువంటి సింధూరాన్ని మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలండి ఇంకా అయితే మనం వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకనే వాటిని మనం ప్రసాదంగా తీసుకోవాలి చిన్న పెద్ద అందరూ కూడా ఈ తమలపాకులు తినచ్చండి ఇంకా మిగతా ఏవైనా ఉంటే వాటిని మనం నదిలో కలిపేయాలి అలాగే స్వామివారికి వేసిన గారెలమాలను కూడా మనం ప్రసాదంగా తీసుకోవాలండి ఇంకా వీటిని ప్రసాదంగా అందరికీ పంచిపెడితే ఇంకా మంచిది అలాగే ఈ రోజున ఉపవాసంతో స్వామివారిని పూజించాలనుకుంటే వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి స్వామివారిని పూజించవచ్చండి లేదంటే తేలికపాటి ఆహారమైనా సరే తీసుకోవచ్చు అలాగే ఈ రోజున నేలపైన మాత్రమే పడుకోవాలండి ఇంకా ఈ రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి తప్పకుండా చెప్తాను ఇంకా తర్వాత మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ఆంజనేయ స్వామి పూజ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్